ఆడపడుచు చేత పెళ్లి కొడుకును చేయించేది ఎందుకు? ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లగానే తన పుట్టింటితో అనుబంధము, హక్కులు పోయాయని, దూరమయ్యాయని బాధపడుతుంది. అలాంటిదేమీ లేదు, ఈ ఇంట్లో నీ హక్కు అలానే ఉంటుందని చెప్పి వివాహ సమయంలో తోడ పుట్టిన వాడిని పెండ్లి కొడుకును చేయించటం, దగ్గర నుంచి ఆమెకు లాంఛనాలు ఇప్పించటం వరకు తన ఇంటి పిల్లగా ప్రాధాన్యత కల్పిస్తారు. అలాగే తాము పోయిన తర్వాత ఆడపిల్లను మగపిల్లలు పట్టించుకోరేమోనని ముందు నుంచి ప్రతి శుభకార్యానికి ఆడపిల్ల తప్పనిసరి అని, ఆమె చేతుల మీదగానే ఏదైనా ప్రారంభించాలని చెప్పటమే ప్రధాన ఉద్దేశ్యము. తాళపత్ర నిధి, తలంబ్రాలు పోసుకునేది ఎందుకు? ప్రథమంగా 4 సార్లు ఒకరిపై ఒకరు పోసుకొని, ఆపై పోటీ పడి ఒకరిపై ఒకరు సంతోషంగా పోసుకుంటారు. ఆ సమయాన మంత్రాలకు అర్థము, సంతానము వృద్ధి చెందాలని మగవాడు, ధనధాన్యాలు వృద్ధి చెందాలని వధువు, ఇలా సమస్త సంపదలు సుఖాలు కావాలని ఇరువురు భగవంతుణ్ణి కోరుకోవటమే తలంబ్రాల ఉద్దేశ్యము. ఇందులో ఇంకో విషయం తెలుసుకుందాం. సప్తపది అనగా ఏంటి? వరుడు వధువుని 7 అడుగులు నడిపిస్తూ, నన్నే సదా అనుసరించు పరమేశ్వరుడు, నీవు నాతో నడిచే అడుగుతో మనల్ని ఒకటిగా చేయాలి, ఇంకా అన్నాన్ని, శక్తిని, బుద్ధిని, సుఖాన్ని, పశువృద్ధిని, ఋతు సంపదను, ఋత్విక్ సంపదను కలగా చేయాలి, ఇరువురము ధర్మ, మోక్ష, సుఖ కార్యాలను కలిసి చేద్దాము. నేను సామవేదాన్ని, నీవు ఋగ్వేదానివి, వీర్యాన్ని ఉంచేవాడిని నేను, భరించేదానవు నీవు. వర్షపు నీటి చుక్కలు నేల మీద పడి పరమ ఔషధులు మొలకెత్తినట్టు నాకు సంతానం కలుగ చేయి, అలా మనం సంతోషంగా అన్ని సుఖాలతో కలిసి జీవిద్దాము అని అర్థం. ఇందులో ఇంకో విషయం తెలుసుకుందాం. స్త్రీ మనసు సముద్రం కన్నా లోతు అంటారెందుకు? మేడి పువ్వులను చూడవచ్చు, తెల్లని కాకిని పట్టుకోవచ్చు, సముద్రాన నదిలోనూ చేపల అడుగులను చూడగలము, కానీ స్త్రీ మనసులో ఏముందో ఎవ్వరూ చూడలేరు. అంత గోప్యము స్త్రీ మనసు. అందుకే అంటారు, సముద్రం లోతు తెలుసుకోవచ్చు కానీ ఆడదాని మనసు తెలుసుకోలేమని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.